Lakeland Computer Education Number 1 Computer Institute in Tenali. Our address, Prasad Lab Buildings, 4th floor, near Townshed, Bose Road, Tenali. Contact 62816054 20. Cardiac Multispeciality Hospital, Kottapeta, Tenali. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీన మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, స్వామివారికి అన్నాభిషేకం మరియు సహస్ర లింగార్చన కార్యక్రమం జరుగుతుందని దేవస్థానం కమిటీ సభ్యులు తెలియజేశారు. లోక కళ్యాణార్థం జరిగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. పంచాక్షరి మంత్ర జపదీక్ష, పారాయణ మహాయజ్ఞం జరుగుతుందని, ఈ మహాయజ్ఞం 16వ తేదీతో 27 రోజులు పూర్తవుతుందని తెలిపారు. మృత్యుదోషములు తొలగి ఆయురారోగ్యాలు కలగాలని ఆ పరమేశ్వర సన్నిధిలో 108 పర్యాయాలు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం ప్రతి ఇంట్లో గుప్పుడు బియ్యం చేత పట్టుకొని ఓం నమ శివాయ అంటూ 27 రోజుల తర్వాత దేవస్థానంలో గల శ్రీ విద్యావాసిని సమేత సంగమేశ్వర స్వామికి జరిగే అన్నాభిషేకంలో స్వయంపాకంగా సమర్పించాలని కోరారు. విలేకరుల సమావేశంలో బోర్ల నరసింహరావు, ఉపల వరదరాజులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. జై వాసవి. శ్రీ శోభకృతు నామ సంవత్సర జ్యేష్ఠమాసం చతుర్దశి మాస శివరాత్రి రోజున పరమశివునికి ఇష్టమైనటువంటి రోజు. ఆ రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం తెనాలి నందు ఉన్నటువంటి శ్రీ నగరేశ్వర స్వామివారికి, వింధ్యవాసిని సమేత నగరేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం మరియు స్వామివారికి అన్నాభిషేకం, సహస్ర లింగార్చన జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా శివుడికి పరమ పవిత్రమైనటువంటి పంచాక్షరి జప మంత్రం ఓం నమశివాయ, ఓం నమశివాయ అనే మంత్రాన్ని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ 108 పర్యాయములు పఠించి జపం చేసి ఒక గుప్పిడి బియ్యాన్ని ఒక పాత్రలో ఉంచండి. ఆ బియ్యాన్ని 15వ తేదీన కానీ 16వ తేదీన ఉదయం కానీ కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి తెచ్చిస్తే అవి అన్నం వండి ఆ అన్నంతో శివుడికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఇలా చేయటం వల్ల ఎందుకండి శివుడికి అన్నంతో అభిషేకం చేయటం ఏంటి? వాస్తవంగా శివుడికి భస్మాభిషేకం లేదా పాలతో అభిషేకం చేస్తారు, కానీ ఈ యొక్క అన్నాభిషేకం చేసి చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇది లోక కళ్యాణార్థం. రైతులు పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భావంతో చేస్తున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మీ శక్త్యానుసారం ఓం నమ శివాయ మంత్రాన్ని పఠించి ఆ బియ్యాన్ని 15వ తేదీ ఈ నెల 15వ తేదీ సాయంత్రంలోగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం తెచ్చిచ్చిన ఎడలారా అవి వండి అన్నం స్వామివారికి 16వ తేదీన ఉదయం అభిషేకం చేయడం జరుగుతుంది. ఆ అన్నాన్ని ప్రసాదంగా, అన్నప్రసాదం ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజున ఎంతమంది వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి ఆ అభిషేకం, శివుడికి అభిషేకం చేసినటువంటి అన్నాన్ని ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తెనాలి పట్టిన ప్రజలే కాకుండా పరిసర గ్రామ ప్రజలు, ఎక్కడ ఉన్నవారు ఎవరైనా సరే, ఏ ఊర్లో ఉన్నా ఫారిన్లో ఉన్నా సరే, మీరు ఆ శివ పంచాక్షరి మంత్రాన్ని, ఓం నమ శివాయ మంత్రాన్ని జపించి ఆ బియ్యాన్ని మీరు కొరియర్ ద్వారా పంపించినా కూడా మీ పేరుతో ఆ రోజున ఆ భగవంతుడికి అర్చన చేసి అర్పణ చేసి మీకు ప్రసాదం ఇవ్వడం జరుగుతుందని తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని మరీ ముఖ్యంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు, బూల నరసింహారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ప్రతి నెలా కూడా మేము మా దేవస్థానంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏదో ఒక రకంగా భగవంతుడిదే భక్తి కోసం భక్తులందరినీ ఏకం చేసి సామూహికంగా ఒకచోట భక్తులు కలవాలి. భక్తి ముఖ్యం. భక్తి ఎప్పుడైతే ముఖ్యంగా ఉంటుందో, భగవంతుడి ఎందు నమ్మకం కలుగుతుందో, అతను తను పాపం చేసేదానికి, చెడు మాటలు మాట్లాడేదానికి దూరంగా ఉంటాడు. ఇది అనుభవంతో చెప్తున్నమాట. కాబట్టి
ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మరీ మరీ కోరుతున్నాను. కన్యకాపురం శ్రీ దేవస్థానంలో 25-23 శనివారం నుండి 15-6-23 గురువారం వరకు 27 రోజుల పాటు పరమశివుని ప్రీతిపాత్రమైన పంచాక్షరి మంత్ర జప దీక్ష పారాయణ మహాయజ్ఞం జరుగుతుంది. ఈ యజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా తెనాలి పట్టణ ప్రజలందరూ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఓం నమ శివాయ అని ప్రతిరోజు ఒక గుప్పిడి బియ్యం తీసుకొని ఓం నమ శివాయ అని మంత్రం చేస్తూ 26వ తారీఖు 15-6-23 అంటే 27వ రోజున ఆ బియ్యాన్ని తీసుకొచ్చి మన వాసవి కన్యకపుర దేవస్థానం సత్రంలో ఇస్తే దాన్ని సాంబశివుడికి 16వ తారీఖు స్వామివారికి అభిషేకం చేయడం, అన్నం వండి అన్నప్రసాదం చేయడం జరుగుతుంది. దీనికి అందరూ ప్రజలందరూ భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ జై వాసవి, జై జీ వాసవి.